Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Jagan anna garu pettina navaratnalu scheme gaani aina adhikarulu gaani anadhikarulu gaani prajalu gaani chesini anni kuda kuchobetti Jagan garu vallandarni pani paata lekunda ఇళ్లలో కూర్చోబెడుతున్నాడు డబ్బులు ఇచ్చి. అవన్నీ తప్పు, డెవలప్మెంట్ లేదు. నేను హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశానో ఆ విధంగా డెవలప్ చేస్తానని మొన్నటిదాకా చెప్పి ఇప్పుడు మేనిఫెస్టో అని రిలీజ్ చేసిన దానిలో జగన్ గారి దగ్గర అంత పంచుతుంటే లక్షలు 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు పంచితే ఈ డబ్బులన్నీ కూడా డెవలప్మెంట్కి వాడుకోకుండా మరి కూర్చోబెట్టి మేపుతున్నాడు అని అన్న ఈ తెలుగుదేశం నాయకులు పేర్లు నేను చెప్పను. ఎందుకనంటే ఇప్పుడు ఈ పథకాలన్నిటికి చంద్రబాబు నాయుడు గారి జేబులో నుంచి వస్తాయా డబ్బులు, లేకపోతే ఆయన బూర్జువా నాయకుల దగ్గర ఉన్న డబ్బులన్నీ బయటకు తెస్తాడా చెప్పాలిగా ముందు. అది చెప్పి అయ్యా నా దగ్గర ఇది 2 లక్షల కోట్లు నా దగ్గర ఉంది, అది నేను పంచుతున్నానంటే జనం నమ్ముతారు. కానీ ఇప్పుడు మేము జగన్ అన్న పెట్టాడు, నువ్వే జగన్ మాకు కావాలి అని చెప్పి ఆ స్కీమ్లో మేము ఎంఆర్ఎఫ్ఆర్ఓ కాలనీలో ఇంటింటికి తిరిగాము. మేము తిరిగిన 1000 ఏళ్లలో కనీసం 1-5 గురు మాత్రం అయ్యా మాకు ఏం మేలు జరగలేదు, మేము ఎందుకంటే ఉద్యోగాలు చేస్తున్నాము, అంతేగాని మాకు ఆయన మీద నమ్మకం ఉందండి, మాకు మేలు చేసే నాయకుడని అందరూ 1000 కుటుంబాల వాళ్ళు చెప్పారు. దానిలో నేను విన్నాను. నా పేరు ఎల్లమంచిలి శివాజీ అలియాస్ పాలన్న. జగన్ అన్నే మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తాడని గ్యారంటీగా నేను చెప్తున్నాను. దీనిలో అనుమానం ఏమి లేదు. ప్రజలంతా గుడ్డివారు మాత్రం కాదు. గెలిచేతం 175 సీట్లు కాదు, మొత్తం ఆయనే ముఖ్యమంత్రి అయిపోయాడు అనుకుని ఇప్పటి నుంచే కార్యక్రమాలు మొదలుపెట్టి డబ్బు పంచమానండి. మేమేమన్నాం, ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈ నేనే ముఖ్యమంత్రి అన్నాడు కాబట్టి ఇంటింటికి పంచమానండి, అంత డబ్బు తీసుకొచ్చి ఇమ్మనండి. మేము వద్దంటలేదు. మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున గ్యారంటీ చెప్తున్నాం, మళ్ళీ జగన్ అన్నే ముఖ్యమంత్రి అవుతాడు, దానిలో ఎట్టి అనుమానము లేదు. అమరావతి ప్రాంతంలో 50,000 మందికి సెంటు భూమి ఇచ్చారు. ఆ సెంటు భూమి ఇస్తే దాని గురించి మరి ఈయన పేరు నాకు చెప్పడానికి ఇష్టం ఉండదు. టీడీపీ నాయకులు ఎవరైనా కానీ ఆ జగన్ అన్న 1 సెంటు నేల ఇచ్చాడు, ఉన్నంతకాలం ఆ సెంటు నేలలో ఉండండి, చనిపోతే మీ 50,000 మంది కూడా దానిలోనే సమాధులు కట్టుకోండి అన్నాడు. అంతకంటే ఈ టీడీపీ నాయకులు నేను గౌరవించి మాట్లాడుతున్నా, అంతకంటే మూర్ఖత్వం లేదు. సెంటు నేలలో 10 అంతస్తులు బిల్డింగులు కట్టుకోవచ్చండి. ఇతర దేశాలు వెళ్తే 1 సెంటు నేలలో 10 అంతస్తులు 20 అంతస్తులు కడతారు. అది మాత్రం కూడా తెలియని ఆయన హైదరాబాదు నేను డెవలప్ చేశా, అక్కడ డెవలప్ చేశా, ఇక్కడ డెవలప్ చేశా, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిలో ఏం డెవలప్ చేశారో ప్రజలందరికీ తెలుసు. అందుకే జగన్ అన్న 3 రాజధానులు అన్న మాట దేనికంటే నువ్వు అమరావతిని డెవలప్ చేయలేదు, ఆంధ్రప్రదేశ్ని ఏం డెవలప్ చేయలేదు, నువ్వు ఊరికే మాటలు చెప్పి సొల్లు మాటలు చెప్పావని అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి మాటలు మానేసేస్తే ప్రజలందరిని దీవించమని కోరుతున్నాను.